హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఫ్రంట్ నెక్ చూడండి, మోడల్ ఎలా ఉందో. పైన బోట్ నెక్కి పైపింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది లైనింగ్ తీసుకున్నాను, లైనింగ్ని ఈ షేప్లో కట్ చేశాను. అది మెజర్మెంట్ ఎంతో ఒకసారి చూపెడతాను చూడండి. ఫ్రంట్ నెక్ డీప్ మాత్రం ఎంత తీసుకున్నానో చూడండి, 3.5 తీసుకున్నాను. ఓకే, 3.5 తర్వాత 1 ఇంచ్ వదిలాను అనమాట. 1 ఇంచ్ తర్వాత 1.5 ఇంచ్ ఓపెన్ కోసం తీసుకున్నాను. ఈ వెడల్పు వచ్చేసి ఇలా వెడల్పు అయితే అవుతుంది కదా మనకి, 2.5 చూడండి, 2.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. దానికి కొంచెం మనకు నచ్చినట్లు ఆ షేపు కన్ను షేప్లో వచ్చేటట్లు అలాగే గీసుకోవాలి. పైన కొంచెం తక్కువగా, కింద నుంచి కొంచెం ఎక్కువగా పైకి గీశాను చూడండి, కింద నుంచి కొంచెం పైకి ఎక్కువగా గీశాను. అలా మార్కింగ్ చేసిన తర్వాత డబుల్గా కట్ చేసేసాను కదా, ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తే ఎలా వచ్చింది ఏ షేపు, ఇదే అన్నమాట. ఇది ప్రిన్సెస్ కట్ కదా. ఆ నెక్ మోడల్ మాత్రం చూడండి, పై క్లాత్ ఈ క్లాత్ అన్నమాట. దీన్ని ఆపోజిట్గా వేశాను, అంటే షైనింగ్ క్లాత్ లోపలికి పంపించాను చూడండి. ఎందుకంటే ఇప్పుడు దీన్ని అలా కుట్టేసిన తర్వాత తిప్పేసుకోవాలి, తిప్పేసిన తర్వాత అప్పుడు ఏంటంటే షైనింగ్ క్లాత్ పైకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి కుడుతున్నాను చూడండి, ఇలాగా పాదం పైకి లేపి థ్రెడ్ని జాయింట్గా లేకుండా విడివిడిగా పెట్టేసుకొని ఇలా తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్, అక్కడి నుంచి కుట్టు స్టార్ట్ చేయాలన్నమాట. నార్మల్గా లైనింగ్ క్లాత్ కంటే పై క్లాత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ హోల్ లైనింగ్ కనిపించట్లేదు, అందుకే రివర్స్ తిప్పాను. ఇలా తిప్పి లైనింగ్ కనిపించేటట్లు పెట్టుకొని మనం కుట్టుకుంటే మనకి లైనింగ్ పై క్లాత్ రెండు ఎక్కడున్నాయో కనబడతాయి కాబట్టి దాని మీద కుట్టు పడుతుందా లేదా అనేది మనం ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకుందానికి కూడా వీలుంటుంది. అందుకే క్లాత్ని నేను ఇలా తిప్పాను. ఓకే, ఇప్పుడు ఆ కన్ను షేప్కి అలా కుట్టుకుంటూ వచ్చేసి ఆ వి షేప్లో మాత్రం నీడిల్ని నిలిపి మళ్ళీ తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత చూడండి కట్స్ వేసిందని అక్కడక్కడ ఆ మూలకు మాత్రం ఇటు అటు మూలగా ఉంది కదా, ఆ మూలకు మాత్రం తప్పకుండా దారం దగ్గర వరకు కట్ చేసేసేయాలి. ఇలాగ లైనింగ్ను మాత్రమే ఆ హోల్లోకి లాగి ఇటువైపుకి తిప్పేసేయాలి. తిప్పేసిన తర్వాత ఇలా వస్తుంది చూడండి, నీట్గా ఇంకా నీట్గా లాగేసుకోవాలన్నమాట. ఇప్పుడు పైకి తిప్పేసుకొని దాని చుట్టూరు ఎడ్జ్లోకి ఒక సన్న కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసేసుకుంటే ఫినిషింగ్ నీట్గా నిలుస్తుంది కదా. దీని తర్వాత నేను దీనికి డెకరేషన్ చేస్తున్నాను, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది కొంచెం వీడియో లెంత్ అయిపోతుంది. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీకు మంచి మంచి వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్ మన ఛానల్లో. థ్యాంక్ యూ.